ఇవాల కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నాడు నేను ఒకటి మాట్లాడుతున్నా నీ భారతీయ జనతా పార్టీ ఇవాల తెలంగాణకి ఏం చేసింది పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి గతంలో హైదరాబాద్ వరదలు వస్తే ఒక రూపాయి ఇయ్యది నీ కేంద్రం బీజేపీ అహ్మదాబాద్ వరదలు వస్తే వేల కోట్ల రూపాయలు ఇస్తారు మరి ఇవాల తెలంగాణలో వరదలు వస్తే వర్షాలు వస్తే జనాలకు ఇబ్బందులు వస్తే ఇదే కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహాయం చేయదు తెలంగాణకు ఈ కేంద్ర ప్రభుత్వంలో మరి తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నటువంటి మీ ఎంపీలు మీ కేంద్ర మంత్రి దీని మీద ఎందుకు మాట్లాడరు ప్రజలు వర్షాలతోని వరదలతోని ఇబ్బందుల్లో ఉంటే ప్రజల కోసం పనిచేస్తూ నిత్యం టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం నాయకులం ప్రజాప్రతినిధులం కార్యకర్తలం ప్రజాసేవలో మేముంటూ వర్షాలు వరదలతోని ఇబ్బంది పడుతున్నటువంటి జనానికి భుజమానిచ్చి అండగా మేము నిలబడుతుంటే ఈ సందర్భంలో కూడా ఈ వరదలు వర్షాల సందర్భంలో కూడా బురద రాజకీయం చేస్తున్న దగుల్బాజీ పార్టీ బట్టెబాజీ పార్టీ బీజేపీ పార్టీ ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడికి పోయి ఇక్కడికి పోయి వానుకోకోనికి వీనుకోకోనికి కండువా కప్పి ఈ టైంలో కూడా రాజకీయాలు చేస్తున్నారు ఇక రాజకీయాలు చేయడానికి టైం ఉండదా ప్రతి సందర్భంలో రాజకీయమేనా రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎటు పోతుంది పరిస్థితి ఎట్లున్నది వర్షాలు ఎట్లా పడతా ఉన్నాయి జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు కా సోయి లేదు జనాలకు ఏమైనా చేద్దామనే ఆలోచన లేదు ఈ సందర్భంలో కూడా నిన్న మొన్న బురద రాజకీయం చేస్తున్నటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈయనకి చాలా ఎక్కువ ఉంచుకున్నాడు ఈటల రాజేంద్ర అనేటటువంటి వ్యక్తి ఈయనకి చాలా ఎక్కువ ఉంచుకున్నాడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ సార్ పక్కన కూర్చునేది ఇవాళ భారతీయ జనతా పార్టీ పార్టీలో చేరిన తర్వాత కింద కూర్చుంటున్నాడు వేదికల మీద ఆయనకు అవకాశాలు లేవు ఎవడు ఎవడు ఇక్కడ మాట్లాడినిస్తలే పట్టించుకునేటోడు లేడు దేగేటోడు లేడు కానేటోడు లేడు కాబట్టి నిత్యం వార్తల్లో ఉండడానికి ఏదో రకంగా కేసీఆర్ గారి మీద మాట్లాడితే మీరు టీవీలు చూపిస్తారు పేపర్లు రాస్తే ఇంత సోషల్ మీడియాలో వస్తుంది అనేటటువంటి ఆలోచనతో అనునిత్యం కేసీఆర్ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు అదొక చెల్లని రూపాయి ఈటల రాజేంద్ర అనేటువంటి ఒక చెల్లని రూపాయి ఈ చెల్లని రూపాయి నేను చరిత్ర సృష్టిస్తానని చెప్పి మాట్లాడుతుంటే తెలంగాణ జనం చూసి బ్రహ్మానందం సీన్లు గుర్తుకొస్తున్నాయి వాళ్ళందరికీ తెలుగు సినిమాల్లోని బ్రహ్మానందం సీన్లు ఉంటాయి కదా మనీ సినిమా వివిధ రకరకాల సినిమాలు మీకు తెలుసా ఆ సినిమాల్లో బ్రహ్మానందం జోకులు ఎట్లనో ఇవాళ ఈటల రాజేందర్ యొక్క వ్యాఖ్యలు కట్టున్నాయని చెప్పి తెలంగాణ జనం నవ్వుకుంటున్నారు తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారు తెలంగాణ ప్రజలు రెండవ శ్రేణి పౌరులుగా తెలంగాణలో బతకడానికి వీల్లేదు మేము మొదటి శ్రేణి పౌరులుగా బతకాలని చెప్పి కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారు ఈ తెచ్చుకున్న తెలంగాణలో అద్భుతమైనటువంటి ప్రగతి అద్భుతమైనటువంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంటే కళ్ళు మండి అటు కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణలో ఈ ప్రగతిని ఆపాలనేటటువంటి ఆలోచనతో ఇలాంటి శిఖండిగాళ్లను ఇలాంటి ఈటల రాజేందర్ లాంటి శిఖండిగాళ్లను తయారు చేసి ఇవాళ తెలంగాణ సమాజం కంట్లో నలుసులాగా తెలంగాణ సమాజం కంట్లో నలుసులాగా తెలంగాణ సమాజం పంటి కింద రాయిలాగా ఇటువంటి కొంతమంది ద్రోహుల్ని తయారు చేస్తున్నాయి ఈ రెండు జాతీయ పార్టీలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ రెండు పార్టీలు కూడా ఇవాళ తెలంగాణ ద్రోహుల్ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలుగా మారిపోయినాయి అవి రెండు కూడా అటు పోతే రేవంత్ రెడ్డి వాడో ద్రోహి కాంగ్రెస్ పార్టీ ఇటు వస్తే భారతీయ జనతా పార్టీలో ఎన్నడూ జై తెలంగాణ అని బండి సంజయ్ దానికి అధ్యక్షుడు తెలంగాణ కోసం అంబర్పేటలో రాజీనామా చేయని ఆనాటి ఎమ్మెల్యే ఈనాటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒకడు తెలంగాణ అంటే తెలియని వాడు గుండు మన నిజామాబాద్ ఎంపీ ఆయన ఒకడు ఇక ఏం మాట్లాడుతారో ఏందో ఏం కథ తెలియని సంజయ్ ఆ పార్టీకి అధ్యక్షుడు అదొక పక్క తెలంగాణ వ్యతిరేకుల పార్టీగా తెలంగాణ ద్రోహుల పార్టీగా తయారైపోయినటువంటి ఆ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఇవాళ ఏం జరుగుతూ ఉంది ఒకడు కాంగ్రెస్లోకి వెళ్ళి బీజేపీలోకి పోతారట ఆయన నాపితందుకు కాంగ్రెస్ వాళ్ళు పోయి వాళ్ళ ఇంటికాడ మాట్లాడతారట ఆయన వచ్చి మాట్లాడారు ఏం జరుగుతుంది రాష్ట్రంలో వరదలు వర్షాలు జనాల ఇబ్బందులు ఇది లేదు రెండు పార్టీలకు ఎంతసేపటికి ఇళ్ళకెళ్ళి అల్లజేరుడు అల్లకెళ్ళి ఇళ్ళజేరుడు వీన్ రాజకీయం వాన్ రాజకీయం వాన్ పదవి ఈ పదవులు ఈ రాజకీయాలు గివి తప్ప ప్రజల గోస లేదు మొన్న విపరీతమైనటువంటి వర్షాలు వరదలు వస్తే ఒక వారం క్రితం మేమంతా ఫీల్డ్ మీద ఉంటే బీజేపీ ఎమ్మెల్యేలు పోయి గోవాలో జల్సాలు చేశారు మీరు ఫోటోలు చూసారు సోషల్ మీడియాలో కూడా వచ్చింది అటువంటి బాధ్యత లేని తెలంగాణ ప్రజలకు భరోసా ఇవ్వని భారతీయ జనతా పార్టీ నాయకులు ఇవాళ మైకులు దొరకగానే ఒక దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి తీరు ఇవాళ తెలంగాణ సమాజం అసహించుకుంటున్నది వీళ్ళని చూసి వీళ్ళంతా కూడా పేకాటలో జోకర్ లాంటి వాళ్ళని చెప్పి తెలంగాణ సమాజం కూడా భావిస్తూ ఉన్నది సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది మోడీ అమిత్ షా
వాళ్ళ అండదండలు చూసుకొని రెచ్చిపోతున్నటువంటి ఇలాంటి శికండులు ఖచ్చితంగా వాళ్ళకి తగిన శాస్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది, టిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది.